విచిత్రం ఛానల్లోకి మీకు స్వాగతం మీరిప్పుడే మా ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథలు మీకు ప్రతిరోజు వస్తూ ఉండటం కోసం నోటిఫికేషన్ ఆన్ చేయడం కోసం బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఈరోజు కథ నెరవేరని ప్రతిజ్ఞ చతురావర్తంలో ఒక ధనికుడి కొడుకు సుదర్శనుడు అనేవాడు తండ్రి పోగానే అన్ని రకాల వ్యసనాలు మరిగి ఉన్నదంతా తగలేసుకొని ఆస్తితో పాటు స్నేహితులుగా నటించిన వారిని దూరం చేసుకొని భార్యతో సహా మరొక ఊరికి బయలుదేరాడు అది చూసి అతని పాతమిత్రులు నవ్వారు నేను మళ్ళీ సంపన్నుడిగా తిరిగి వచ్చి మీ అందరినీ నా చుట్టూ కుక్కల్లాగా తిప్పించుకోకపోతే నేను చచ్చినవాడి కింద జమే అని అతను ప్రతిజ్ఞ చేశాడు మరొక ఊళ్ళో అతను వ్యాపారం చేసి పోగొట్టుకున్న దానికన్నా ఎక్కువే సంపాదించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు చతురావర్తానికి బయలుదేరాడు దారిలో భార్యాభర్తలు భర్తలు ఒక రాత్రి సత్రంలో బస చేశారు ఆ రాత్రి సత్రం మరుగు మీద కొందరు జూదం ఆడుతున్నారు సుదర్శనుడు ఆ ఆటలో చేరి తెల్లవారే లోపల దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాడు అతను తెల్లవారి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉండటం చూసి భార్య మీ ప్రతిజ్ఞ మాటలేమిటి అని అన్నది ప్రతిజ్ఞ నెరవేర్చుకోకపోతే నేను చచ్చినట్టేనన్నాను కదా అలాగే కానీ తాగుబోతు జూదరి అయిన సుదర్శనుడు ఏనాడో పోయాడు అని అన్నాడతను ఈ విధంగా నెరవేరని ప్రతిజ్ఞ అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు కలువ కొలను సదానందం మరొక మంచి కథ గిడ్డంగుల రహస్యం ఈ కథను రాసిన వారు మల్లాది వెంకటకృష్ణమూర్తి ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలతో మహామంత్రి తిమ్మరసు ఆయుధాల గిడ్డంగుల స్థలాలు మార్చుతున్నామని చెప్పాడు అంత అవసరమేమొచ్చిందని శ్రీకృష్ణదేవరాయలు అడిగాడు దానికి తిమ్మరసు ఇలా చెప్పాడు మన సైన్యంలో రహస్య గిడ్డంగుల ప్రధానాధికారి దగ్గర పనిచేసే ముఖ్యోద్యోగి మరణించాడు అతని కొడుకులిద్దరూ ధనం మంచినీరులాగా ఖర్చు చేస్తున్నట్టుగా తెలిసింది చచ్చిపోయినవాడు తన సక్రమ సంపాదనలో అంత డబ్బు మిగిల్చి ఉండటం సాధ్యం కాదు మన గిడ్డంగుల రహస్యాలు బహుమనీ సుల్తానులకు విక్రయించి ఉంటాడు అది కేవలము మీ అనుమానమే కదా అని శ్రీకృష్ణదేవరాయలు అడిగాడు అనుమానం కాదు నిజం ఈ మధ్య బహమనీ సుల్తానులకు ఆ గిడ్డంగుల రహస్యాలు అమ్మటానికి ఆసక్తి చూపి చూశాను వారు ఆ రహస్యాలు సంపాదించటానికి ఆసక్తి చూపలేదు వారికి ఆ రహస్యాలు తెలుసన్నమాట మరణించిన ఉద్యోగి దేశద్రోహి అన్నాడు తిమ్మరసు వెంటనే గిడ్డంగులను ఇతర స్థానాలకు మార్చటానికి శ్రీకృష్ణదేవరాయలు అనుమతించాడు ఈ విధంగా గిడ్డంగుల రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది ఈ రెండు కథలు మీకు నచ్చాయా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే ఇప్పుడే మా విచిత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్